జయాంధ్రటి వీ న్యూస్ నా పేరు సౌమ్య ముందుగా హెడ్ లైన్స్ మైనర్ బాలికకు అబార్షన్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వైద్యురాలు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వంద మంది పేద విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించిన వన్ హ్యుమానిటీ కేర్ సంస్థ జిన్నారం మండలం బొల్లారంలోని ఒక ఆసుపత్రిలో వైద్యులు 14 ఏళ్ల బాలికకు అబార్షన్ చేశారు వైద్యులు అబార్షన్ చేస్తూ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు దీంతో వైద్యాధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు శివార్లోని ఐడిఏ బొల్లారం ఇందుకు అడ్డాగా మారింది బొల్లారంలోని ఆర్ఎంపీ డాక్టర్ శ్రీవల్లి 14 ఏళ్ల మైనర్ బాలికకు అబార్షన్ చేయబోయి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది దీంతో జిల్లా వైద్యాధికారి రంగంలోకి దిగి శ్రీవల్లిపై కేసు నమోదు చేశారు హాస్పిటల్ ను సీజ్ చేశారు ఐడిఏ బొల్లారంలో ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తోంది శ్రీవల్లి 14 ఏళ్ల మైనర్ బాలిక గర్భం దాల్చడంతో ఆమె కుటుంబ సభ్యులు అబార్షన్ చేసేందుకు ప్రయత్నించారు 35,000 రూపాయలకు శ్రీవల్లి బేరం కుదుర్చుకుంది అయితే ఈ విషయం బయటకు పొక్కింది శ్రీవల్లిని జిల్లా వైద్యాధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అక్కడ ఆమె అంటే ఆమె ఫస్ట్ తెరిచిపోయింది ఇట్లా నేను ప్రెగ్నెంట్ ఉన్నానే అయితే వాళ్ళు మియాపూర్ హాస్పిటల్ తీసుకెళ్ళారంట మేడం వాళ్ళు అక్కడ వాళ్ళకి స్కానింగ్ చేసేసి ఇక్కడ అమ్మని పిలిచారంట మధ్యాహ్నం 1:30కి వచ్చింది అమ్మాయి ఇక్కడికి అప్పటి నుంచి ఏం ట్రీట్మెంట్ లేదని ఆమె అమ్మాయి చెప్తుంది అయితే ఇప్పుడు కన్సెంట్ ఫామ్ తీసుకున్నాము ఆల్రెడీ పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చేసినాం ఇప్పుడు హాస్పిటల్ సీజ్ చేసి నెక్స్ట్ అదే రేపు డిఎంహెచ్ఓ ఆఫీస్ సార్కి సబ్మిట్ చేసిన తర్వాత అకార్డింగ్ టు ది ప్రోటోకాల్ ఏది ఉంటుందో దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం అంటే బా ఇప్పుడు అబార్షన్ చేద్దామని ఇక్కడ వర్క్ వచ్చింది కాబట్టి దాన్ని బట్టి రిపోర్ట్ సార్ సబ్మిట్ చేసిన తర్వాత ఈవెన్ పేరుతో వీసా తీసుకుంటారు షోలు ఉన్నాయంటూ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ను నమ్మిస్తారు తీరా అక్కడికి వెళ్ళాక బూత్ దంతాలు మొదలు పెడతారు గత కొన్నేళ్లుగా టాలీవుడ్ తారలు డబ్బుల కోసం అడ్డదారి తొక్కుతున్న తీరిది చికాగో కేంద్రంగా గుట్టుగా సాగుతున్న సెక్స్ రాకెట్ ను బయటపెట్టారు అమెరికా పోలీసులు అమెరికాలో సెక్స్ రాకెట్ నడుపుతున్న తెలుగు దంపతులను అక్కడి ఫెడరల్ పోలీసులు అరెస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది మొదుగుమూడి కిషన్ అనే నిర్మాత అమెరికాలో జరిగే తెలుగు ఈవెంట్ల సందర్భంగా ఈ సెక్స్ రాకెట్ నడుపుతున్నారు ఆయనకు భార్య చంద్ర కూడా సహకరిస్తోంది ఫెడరల్ పోలీసులు వీరిద్దరిని ఏప్రిల్లో అరెస్ట్ చేశారు చికాగోలోని జిల్లా కోర్టులో పోలీసులు 42 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేయడంతో ఈ విషయం బయటపడింది తెలుగువారి సదస్సులు సాంస్కృతిక కార్యక్రమాల్లో వీరు సినీతారల వ్యభిచారం గురించి ప్రచారం చేసుకునేవారు ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 లక్షల వరకు వసూలు చేసేవారు తాత్కాలిక వీసాలపై వచ్చిన 5 వర్ధమాన హీరోయిన్లను చికాగోలోని ఓ అపార్ట్మెంట్లో డేటింగ్ కోసం ఉంచినట్టు పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు డల్లాస్ న్యూజెర్సీ వాషింగ్టన్లో సదస్సులు జరిగేటప్పుడు అక్కడి హోటళ్లలో వ్యభిచారం నిర్వహించేవారు నిర్మాత మోదుగుమూడి కిషన్ విషయం పోలీసులకు చెబితే ప్రాణాలు దక్కవని ఓ నటిని బెదిరించినట్లు కూడా ఛార్జ్షీట్లో పోలీసులు పేర్కొన్నారు పరమ పవిత్రమైన దక్షిణ కాశీగా కొలిచే శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఆలయ సమీపంలో ఉన్న సాయి టూరిస్ట్ హోమ్ లాడ్జ్లో పాపాలు ప్రవాహంలా ప్రవహిస్తున్నాయి లాడ్జ్లో వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు అందుకున్న సమాచారం మేరకు రైడింగ్ నిర్వహించగా తమిళనాడుకు చెందిన 2 యువకులతో పాటు వెంకటగిరి మండలంకు చెందిన 2 మహిళలను పట్టుకుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేస్తున్నారు పోలీసులు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పూసల వీధిలోని ముస్లిం మహిళలకు ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంకు బీజేపీ నాయకుడు కోలా ఆనంద్ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు అనంతరం బీజేపీ నాయకుడు కోలా ఆనంద్ మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ మునీర్ బాషా కోరిక మేరకు ఇఫ్తార్ విందును ఇచ్చామని కోలా ఆనంద్ తెలిపారు మా మునీర్ బాషా గారు సలహా మేరకు ఈరోజు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ కూడా కలిసినట్టు మహిళలందరినీ కూడా
ఒక మంచి కార్యక్రమంగా ఈ యొక్క రంజాన్ మాసంలో పవిత్ర రంజాన్ మాసంలో మిమ్మల్ని అందరినీ కలిసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే దిశగా నాకు సలహాలు ఇచ్చండి. మునీర్ బాషా గారు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇప్పటికే కాలాతీతమైంది, మీరందరూ కూడా ఇప్పుడు ఈరోజు నమాజ్ ఉంటుంది. మరి గత 30 రోజులుగా మీరందరూ కూడా ఉపవాసాలతో దీక్షలతో ఆ అల్లాన్ని వేడుకుంటూ అదేవిధంగా ఆ అల్లాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మీ అందరి భవిష్యత్తులు మీ పిల్లల భవిష్యత్తులు అందరికి కూడా మంచిగా చల్లగా అలా అందరినీ దీవించాలని అదేవిధంగా మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. తిరుపతి రూరల్ తుమ్మలగుంట వైఎస్ఆర్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న 5వ వైఎస్ఆర్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ ను తిలకించేందుకు విచ్చేశారు దేశాయి తిప్పరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రతి ఒక్క నాయకుడికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. క్రీడలు నిర్వహించడమే కాకుండా ఉద్యోగ మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. ఇక్కడే రాణించే క్రీడాకారులకు నేషనల్ లెవెల్లో అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. అనంతరం ఇండియన్ మంగళం టీంపై గెలిచిన బాఖరాపేటకు చెందిన భూపాల్ లెవెన్స్ కు పతకాలను సర్టిఫికెట్లు ఆయన అందజేసి అభినందించారు. ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్ మల్లం చంద్రమౌళి రెడ్డి, యుగంధవ్ రెడ్డి, కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, మైనార్టీ నాయకులు ఫరూక్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాలుగా మనం చేస్తున్నటువంటి సూర్యుడు భాస్కర్ రెడ్డి మాటే కాదు, ఈవెన్ మేమందరం కూడా స్ఫూర్తి మాకందరికీ ఇప్పుడు నిత్య ఉత్సాహంతో అన్ని విషయంలోనూ ముందుకు పోతూ ప్రతి విషయంలో ప్రజా సమస్యల మీద అనుకరిగిన పోరాటం చేస్తున్నటువంటి చెవిరెడ్డి గారంటే మన పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి నుంచి చిన్న కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక వ్యవహారం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా అత్యంతంగా ముఖ్యమైన విషయం ఇందాక చెప్తున్నాడు గారు. అండర్ 19 లో రాజశేఖర్ 70 నేషనల్ అయ్యాడు. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు రైల్వే మంత్రి పీయూష్ గోయల్. శ్రీవారి దర్శనార్థం నిన్న కుటుంబం సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం నైవేద్యం విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకునే అవకాశం కలగడం చాలా ఆనందంగా ఉందన్నారు. టీటీడీలో సిస్టమ్ చాలా బాగా ఉందన్నారు. శ్రీవారి ఆలయం దేశానికే తలమానికం అన్నారు. గ్రేట్ ప్రివిలేజ్ లార్డ్ బాలాజీ gives me an opportunity to take his blessings every year around this time in June. And this pilgrimage to Tirumala for me is very, very enlightening. It reinforces my commitment to do some good for the country. It encourages me in my efforts. And the blessings that I receive from Tirupati Balaji and the darshan that I have of the Lord empowers me in my work, reminds me of my duties, and is always a very, very solemn experience for me. I'm also very proud of the way this entire temple town is managed, the swachhata, the cleanliness, the orderly behavior of all the devotees, the very systematic manner in which darshan is organized, pujas are organized, the trustees, the management, the priests, all have a very human behavior, a very warm behavior towards every devotee, irrespective of background, irrespective of position. And I think this is truly a temple not only of Lord Balaji but a temple of India, a temple of unity of India, and a temple of oneness, which message this whole country takes from Tirupati Balaji. Chittoor jilla Varadaipalam mandalam Karipakamlo gram peddalu oka kutumbanni gram bahishkarana cheyadamto Varadaipalam policelanu aashrayinchaaru baadhitulu. Gatamlo gram bahishkarana chesina variki sahaya sahakaralu andistunnamani varito kalisimelisi unnamani arsuyato varipai kaksha katti
లేనిపోని నిందలు మాపై వేసి గ్రామ పెద్దలు వారిపై దాడులకు దిగడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. అయితే గత 3 రోజులుగా వీరికి న్యాయం జరగకపోవడంతో చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు మాపైన పోలీసులకు ఫిర్యాదు చేస్తారని, బాధితులు ఇంటిపై దాడి చేయగా హుటాహుటిన బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐ హరిప్రసాద్ వద్ద మాపై దాడులకు దిగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, నాకు న్యాయం జరగకపోతే కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాల్సిందని వారి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఎస్ఐ హరిప్రసాద్ సంఘటనా స్థలానికి వెళ్లి దాడికి పాల్పడిన గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు. ఏం చెప్తావు చెప్పు, ఏం బెదిరిస్తావా? మరి ఏం మాట్లాడుతున్నావా? నువ్వు బెదిరిస్తావా, మరి బెదిరిస్తున్నావా? నువ్వు వచ్చేదాన్ని నన్ను బెదిరించేది నువ్వు. చెప్పు ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు చెప్పు. మా పని మంచి చేయ, మా పని మమ్మల్ని చేయని, మీ పనులు కాదు మంచి చేసి అనుకునేది. ఆ మరి నువ్వేది మాట్లాడేది, ఆయన ఏది మాట్లాడేది? తమాష చేస్తాను మీద, తమాష చేస్తాను ఏమైనా, ఏం తమాషా? ఇంకేమన్నా నకలాలు చేస్తాడేమా? మర్యాద ఎక్కడ మాట్లాడతాడా? నువ్వు బండిని బండి ఏం చేశాను? ఈ బండి తో నాకేం పనియా? నేను లాంచ్ చార్జ్ తీసుకున్నా తెలుసా? నువ్వు ఎవరేం తీసుకుంటా? నీకేందే, నీకేం బాధ? నేను ఎవరేం తీసుకుంటా తెలుసా? ఏ నీ ఇంట్లో తీసేదేనా? నేను ఇంట్లో తీసేనా? తమాషా చేస్తున్నావా? నా భర్తకు ఫోన్ చేశారా సార్? నా భర్తకు ఫోన్ చేసి ఇంట్లో మాట్లాడాలి రా అంటే, నా భర్త ఉంటే కంపెనీ ట్రిప్ పోతాను, ఇప్పుడు రాలేను నేను, నేను ఉదయాల్లో వచ్చి మాట్లాడతాను అన్నప్పుడు, నా భర్త చెప్పిన తర్వాత నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, అర్థాన్ని ఒక్కదాన్నే పోతాను. నా ఇంటికి 10 మంది వచ్చారు, 10 మంది వచ్చామన్న పద్ధతిగా మాట్లాడారా? లేదు సార్, వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తప్పుడు పాటలంతా మాట్లాడారు సార్. అయినా నేను వినేసి గమ్మునున్నాను, 10 మంది వచ్చి తిరుగుతాను నేను, ఆయన వచ్చి నువ్వు బయట రా ఇంట్లో నుంచి, ముందు బయట రా, నువ్వు ఇంట్లో ఉన్నట్టు లేదు, ఇది ఇల్లు కాదు, నీ స్థలం కాదు. 13 సంవత్సరాలుగా కాపురం చేస్తాను నేను, అది వాళ్ళ అమ్మమ్మ స్థలం, అది ఈరోజు నా స్థలం కాదనేసి బయట రా, నువ్వు నీ ఇంట్లో ఉండడానికి లేదు అని, నీ చెంపలు పగలు కొడతాను, నువ్వు బయట రా అంటే నా బిడ్డలు చేస్తాను, బయట ఇంట్లో జరుగుతుంది. నా భర్త లేడు, నా భర్త లేనప్పుడు వచ్చి నన్ను కొట్టడానికి వచ్చే అవసరం లేదు సార్. ఎవరున్నారు సార్? మా కనక ముందంటే ఎవరు లేదు, వచ్చి వాళ్ళు అవధం తప్పుడు మాట్లాడితే మాట్లాడదు ఎందుకు సార్? నేను అవధం వీడలేదు, నా భర్త ఉన్నప్పుడు వచ్చి ఏదైనా మాట్లాడాలా, ఏదన్నా తేల్చుకోవాలా? నీ భర్తను చంపేస్తాను ఈరోజు, నన్ను వదిలితే వాళ్ళని చంపేస్తాను అంటున్నాను. నా భర్తను చంపేసి నా దగ్గర ఏం చేసుకోవాలి నేను? నాకు నా జోలికి ఎందుకు రావాలి? ఆడ మనిషి ఒక్కటే ఇంట్లో ఉండదు. ఆడ మనిషితో మగ మనిషి ఫోన్ చేశాడు, ఆయన రాలేదన్నాడు కదా, ఇంట్లో మగ మనిషి లేడు కదా, ఇంటి దగ్గరకు వచ్చి నన్ను చూడవలసిన అవసరం ఏమంటారు, నాతో మాట్లాడాల్సిన అవసరం ఏమన్నా? మీ మాటకు నేను రాలేదు కదా, మీ జోలికి నేను రాలేదు, ఆడదాన్ని వచ్చి ఇంట్లో నుంచి బయట ఎందుకు లాగాలా? ఎందుకు వచ్చి నా అసలు నా జోలికి ఎందుకు రావాలా? నా పిల్లల మాటలకు ఎందుకు రావాలి? ఇంట్లోకి వచ్చి నన్ను లాగడం, తప్పుడు మాటలు మాట్లాడు, నీ చెంపలు పగలు కొడతాను అనడం అవసరమే వాళ్ళకి? నువ్వు ఆడపోయి తేల్చుకుంటావు, తేల్చుకో, ఇంట్లో నుంచి బయట రాలేసి ముందు ఇంట్లో నుంచి బయట రమ్మని కాపురం చేస్తే ఇంట్లో నుంచి చేస్తారు నన్ను బయట రమ్మని, ఏదన్నా ఉంటే వచ్చి తేల్చుకోమన్నాను సార్, వచ్చి అడ్డు చేల్చుకోమన్నాను, ఎప్పుడు వెళ్ళిపోతాను నేను బయట, అంతేగాని 10 మంది వచ్చి ఈరోజు నన్ను బయట లాగితే నా భర్త లేనప్పుడు అసలు ఇది దీనికి న్యాయం అంటూ లేదా? నా భర్త వచ్చినప్పుడు తేల్చుకోమని సార్, వాళ్ళు నా భర్తను పిలిచి అడగమనండి. నా భర్త వచ్చినప్పుడు ఏంది ఏం మందలని మగవాడితో మాట్లాడండి సార్, ఆడదాంతో ఏం సార్ మాట్లాడేది? వచ్చి కొట్టినట్టుకు వచ్చేస్తారు వాళ్ళు, చంపల పగలు మా అమ్మ లేకపోతే నువ్వు కొట్టే ఉంటారు సార్, వాళ్ళు కొట్టేసి కొట్టి కూడా ఉన్నారు సార్, వాళ్ళు నేను బయటకు లాగారు సార్, మా అమ్మ భయానికి నా బిడ్డలు తీసుకుని ఇంట్లో పరిగెత్తారు సార్, తిరుపుతానే అన్న తిరుపుతానే సార్, చూపి చూపిస్తారు
కర్నూలు జిల్లా అథోనిలో శుక్రవారం బీజేపీ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ వారి ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో పేద ముస్లింలకు మైనార్టీ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం మునిస్వామి, ఎస్సీ మోర్చా జిల్లా సెక్రటరీ దాసరి యువరాజు, ఓబీసీ మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్ కిషోర్ కుమార్, బీజేవైఎం టౌన్ ప్రెసిడెంట్ దీపక్ రాథోడ్, వైస్ ప్రెసిడెంట్ సంజయ్ పాండే పాల్గొన్నారు. బాగుండాలనే ఒక లక్షణంతో మన మాంత్రికి అధ్యక్షుడైన మన శ్రీనివాసులు ఇక్కడ విచ్చేసిన మన వాళ్ళ సోదరులందరికీ మన పార్టీ తరఫున పేదవాళ్లకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇన్నాళ్ళు మేము గ్రామీణ ప్రాంతం కాకుండా పట్టణ ప్రాంతంలో ఇచ్చేవాళ్ళము. ఎప్పటికీ నేను పట్టణ ప్రాంతంలో ఎక్కువ ఇచ్చాము. ఈసారి మాత్రం గ్రామీణ ప్రాంతంకి ఇవ్వాలి. ఎందుకంటే ఆ పట్టణం కంటే జాస్మిన్ది పండుగండి ముఖ్యంగా రంజాన్ పండుగ సందర్భంగా సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే ఒక నినాదంతో బీజేపీ పార్టీ చేసిన అన్ని వర్గాలకు సముచితంగా స్థానం ఇవ్వాలని ఈరోజు పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో మైనార్టీ సోదరులు సోదరిమణులకు మా యొక్క పార్టీ తరఫున ఈరోజు వారికి ఈ గ్రామంలో దాదాపు ఇక్కడ 32 మందికి చీలని ఇవ్వడం జరిగింది. అలాగే సంబగల్ గ్రామం కూడా ఇప్పుడు బయలుదేరుతున్నాము. అక్కడ కూడా సంబగల్ గ్రామం కూడా ఈ కార్యక్రమం చేపడతాము. మధ్యాహ్నము ఈ వసల్లి నుంచి సంతెక్కులోకి పోతున్నాము. అక్కడ కూడా పేద మహిళ వాళ్ళకి ఈ చీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేపట్టినాము. ఈసారి గ్రామీణ ప్రాంతంలో ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పంతో చిత్తూరు జిల్లా వర్ధయపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు వన్ హ్యుమానిటీ కేర్ వారు 100 మంది పేద విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు సునీల్ దాసాజిల్, వర్ధయపాలెం సర్పంచ్ తిలక్ బాబు, ఎంపీపీ జీవమ్మ, సర్వశిక్ష అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి, రాజ్మోహన్ జగన్నాథం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో క్షురకులు కత్తి డౌన్ కార్యక్రమంలో భాగంగా కేశకండంసాల్లో శుక్రవారం భక్తులకు తలనీలాలు తీయకుండా బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమకు కనీస వేతనం 15,000 రూపాయలు జీతం ఇచ్చి వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక వాళ్లకు పీఎఫ్ మరియు రిటైర్మెంట్, అనంతరం 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని క్షురకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షురకుల సంఘం ఉపాధ్యక్షులు సంధరపల్లి గోపాలకృష్ణ పాల్గొన్నారు. క్షురకుల నిరసనతో దేవస్థానానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తితో తలనీలాలు ఇవ్వడానికి చాలా దూరం నుంచి వచ్చిన భక్తులు వెనుదిరిగి వెళ్తున్నారు. వారి న్యాయమైన డిమాండ్లను తీర్చే వరకు ఈ నిరసన కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తామని సంఘ నాయకులు తెలియజేస్తున్నారు. ద్వారకా తిరుమల కేశకండంశాల ముఖ భాగంలో భక్తుల్లోనికి వెళ్లకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తలనీలాలు ఇవ్వటానికి వీలైనప్పుడు తమకు టికెట్లు ఎందుకు అన్నారని భక్తులు వాపోతున్నారు. ఈ కార్యక్రమాల్లో గోపాలపురం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే నాయి బ్రాహ్మణులు న్యాయపరమైన కోరికలను తీర్చుతామని వారికి తెలియజేశారు. నా పేరు వర్తనపల్లి కాశీ, బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా చేస్తున్నాను. మరి ఈరోజు 13 జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా మరి నాయబ్రాహ్మణులు జేఏసీ పిలుపు మేరకు బీసీ సంఘాలు అన్ని కూడా కలిసికట్టుగా ఏదైతే మరి ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే నిధులు వచ్చే ఉన్నాయో దేవాలయాలు, ఆ దేవాలయాల దగ్గర అందరూ కూడా మరి ఈ రోజున ఏ దేవాలయమైనా బాగుపడి రాజకీయ నాయకులు గాని అధికారులు గాని ఈ రోజున జీతాలు ఇచ్చుకుని వీళ్ళందరూ కూడా పెంచి పోషిస్తున్నారంటే ఆదాయం వచ్చే రెండో రెండు, ఒకటి ఉండీ, రెండోది నాయబ్రాహ్మణులు చేసే చౌరవృత్తి. ఈ కేశఖండన శాల ద్వారా ఈ ఉండీల ద్వారానే ఆదాయం రావడం జరుగుతుంది. అటువంటి ఆదాయం చేసి శ్రమించి కష్టించి ఫలించి ఎంతో అవమానపరిచే కులంగా నాయబ్రాహ్మణ కులం చేస్తున్నా అక్కడ చౌరవృత్తి చేసే వాళ్ళని చాలా ఇబ్బందికరంగా అధికారులు గాని అలాగే ఎవరైతే పాలకవర్గ సభ్యులకు కూడా కించపరుస్తున్నా కూడా మరి ఇటువంటి వృత్తి చేస్తూ కూడా మరి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విధంగా మరి నాయబ్రాహ్మణ సోదరులందరూ కూడా పనిచేస్తున్నారు. మరి అటువంటి వృత్తిని ఉంచుకుని కూడా వీళ్ళకి శ్రమం దోస్తున్నారు తప్ప వాళ్ళకు వచ్చే ఆదాయం లేకుండా ఏదైతే వాళ్ళ ఒక ఆలోచనతో ఏదైనా చింపిరి గడ్డంతో చింపిరి జుట్టుతో వచ్చిన వాళ్ళని ఎంతో నున్నగా నీట్గా చేసి మరి వాళ్ళందరినీ కూడా అందంగా తయారు చేసి దిద్దే ఈ కులవృత్తిని నాయబ్రాహ్మణ సోదరులకి మరి చాలా దారుణంగా అన్యాయం చేస్తున్నారు. మరి వాళ్ళకి 10 రూపాయలు ఇస్తాం అనేది ఎంత దౌర్భాగ్యం అనేది ఆలోచించండి. ఈవేళ బయట షేవింగ్ చేయించుకోవాలంటే మినిమం 50 రూపాయలు లేకుండా లేదు. మరి ఈవేళ గడ్డం గుండు కూడా గీసి 10 రూపాయలు ఇవ్వడం అంటే వాళ్ళ శ్రమణం దోసి ప్రభుత్వం అలాగే అధికారులు కూడా మరి ఈ రకంగా చేస్తున్నారు. దీన్ని వెంటనే ఖండించి ఏదైతే వాళ్ళ న్యాయమైనటువంటి వాళ్ళు చాలా ఆలోచనతో చిన్న కోరికలు కోరుతున్నారు ఆ కోరికలు కూడా ప్రభుత్వం చాలా దౌర్భాగ్యంగా ఆలోచిస్తుంది. మరి వాళ్ళు ఏదైతే అంటున్నారో 15,000 జీతం నెలకు కావాలన్నారు. అలాగే పిఎఫ్ ఈఎస్ఐ కూడా వెంటనే చేయాలి. అలాగే మరి ఏదైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి 5,000 పెంచిన ఇచ్చేలాగా వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలి. తీసుకోకపోతే 13 జిల్లాల్లో కూడా నాయబ్రాహ్మణ సోదరులందరికీ కూడా పూర్తి మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు పోరాడుతూ ఉంటుంది. మేమంటే ఈ రోజు నుంచి కత్తి డౌన్ చేశారు. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి దీనికి సమాధానం చెక్కపోతే మేమంటే ఏంటో చూపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం. నాయబ్రాహ్మణ ఐక్యత, నాయబ్రాహ్మణ ఐక్యత, నాయబ్రాహ్మణ ఐక్యత, వెంటనే ఎల్సార్ జీతం వెంటనే ఇవ్వాలి. ఎల్సార్ జీతం వెంటనే ప్రకాశం జిల్లా తల్లుపాడు మండలం సీతానాగులవరం మలుపు వద్ద ఇద్దరు వ్యక్తులు బైక్ పై వస్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో గ్రామ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పెదపూడి మండల అధ్యక్షులు జుత్తుక కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి
వైకాపా నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. స్థానిక నాయకులు వారిని ఆరోపణలు తిప్పికొట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరి డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షులు మాన్ని వెంకటరామారావు, తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు వీరవెంకట సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు సత్తి పేర్రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి నెల 9వ తారీఖులో గ్రామ కమిటీ మీటింగ్లు, అలాగే ప్రతి నెల 14వ తారీఖున మండల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపైన, అదేవిధంగా మండలంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపైన చర్చించడం జరిగింది. ఇవాళ చింతపిల్లి గ్రామంలో జరుగుతున్న సమావేశంలో రైతులందరూ కూడా పొలాల్లోకి వెళ్ళే పుంతల గురించి, అలాగే ఈ మధ్యకాలంలో ఈ నెలలో ఇచ్చిన కొత్త పెన్షన్ల మీద చర్చించడం జరిగింది. పెదపూడి మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం గురించి కూడా ఇవాళ కార్యకర్తలతో చర్చించడం జరిగింది. రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి రానున్న ఎలక్షన్లో మొన్న వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ తెచ్చేందుకు కార్యకర్తలు కృషి చేస్తానని తెలుపుతున్నారు. అదేవిధంగా ఇవాళ మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మన కోటిపల్లి బస్టాండ్ దగ్గర ఇచ్చిన జరిగిన ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడారు, డయాప్రమ్ వాల్ అంటే ఏంటో తెలియని వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం చాలా సిగ్గుసేటు. డయాప్రమ్ వాల్ అంటే ప్రాజెక్టుకి మెయిన్ డయాప్రమ్ వాలే, అటువంటిది కూడా తెలియని వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయన ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడాలా? అటువంటి విమర్శలు చేస్తే ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరో ఊరుకునే పరిస్థితిలో లేరు. రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీకి మంచి మెజారిటీతో స్టేట్లోని, అలాగే అనపర్తి కాన్స్టిట్యున్సీలోని అధికారంలోకి రాబోతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలోని సహకార సంఘం వద్ద రైతులు ఇబ్బందులు తొలగించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. దుద్దుకూరు సొసైటీ అధ్యక్షుడు మృతి చెందడంతో ఖాళీ అయిన స్థానాన్ని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు లేకపోవడంతో రుణాలు కట్టడానికి, కొత్త రుణాలు పొందడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకుడు కాంటు రామకృష్ణ తెలిపారు. వెంటనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేలా సహకార శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో స్పెషల్ ఆఫీసర్ను అయినా నియమించాలని డిమాండ్ చేశారు. కొండపటి వెంకటరావు గారు చనిపోయిన కారణంగా సొసైటీ లావాదేవీలు అనేది స్తంభించిపోయి, మళ్ళీ ప్రెసిడెంట్ ఎన్నుకుంటాకే తెలుగుదేశం పార్టీ రెండు గ్రూపులుగా ఏర్పడి మాకు కావాలంటే మాకు కావాలని గుద్దులాడుకుంటూ ప్రజల సొసైటీ యొక్క లావాదేవీలు జరగకుండా ఆగిపోయి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. చిన్నకారు సన్నకారు రైతులందరూ కూడా ఇవాళ వ్యవసాయం ఆకుమళ్ళు స్టేజీకి వచ్చేసింది. ఇవాళ పెట్టుబడి కావాలంటే డబ్బులు లేవు. సొసైటీలో లోన్ తీసుకుంటామంటే కుదరట్లేదు, కడదామంటే కట్టించుకుంటలేదు. అలా ఇత్తనాలు పురుగు మందులు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సొసైటీ లావాదేవీలు అన్నీ ఆగిపోయినాయి కాబట్టి అధికారులు స్పందించి వెంటనే వీళ్ళ రాజీని సాల్వ్ చేసి ఏదో ప్రెసిడెంట్ని ఎన్నుకుంటాం, కానీ లేని పక్షంలో స్పెషల్ ఆఫీసులు చేసి సొసైటీ లావాదేవీలు నడిపించడం కానీ జరిపించవలసిందా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుతూ అధికారులను మేము కోరుతూ ఉన్నాం, కలెక్టర్ గారిని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మైనర్ బాలికకు అబార్షన్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వైద్యురాలు.
తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న రైల్వే మంత్రి పీయూష్ గోయల్. వంద మంది పేద విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించిన వన్ హ్యుమానిటీ కేర్ సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి జయాంధ్ర టీవీ. ఇది ఆంధ్రులకుండా చెప్పుడు.